విపరీత జ్ఞానం చాలు అన్న విషయాన్ని నేను మాటి మాటి గుద్ది చెప్తున్నాను. నేను ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు సీఎం గారు ఏం చేశారంటే ఈ లోపల ఉన్న రిజర్వాయర్ లోపల ఉన్న ఓరో స్పాట్స్ లాంటి కన్స్ట్రక్షన్స్ ని దాని తర్వాతనేమో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏదో నేను చెప్పట్లేదు, ప్రభుత్వం చెప్తుంది. చూడండి వాళ్ళు ఏమన్నారు, 104 ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ది దాంట్లో పులు అని చెప్పి ఆఫీషియల్ గా రాశారు వాళ్ళు. ఈ లోపల రిజర్వాయర్ లోపల ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ వాళ్ళు చెప్తున్నారు 104. చూడండి మీరు 104 ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా అని వాళ్ళు రాస్తున్నారు. అట్లాంటి దాన్ని ఏమో వీళ్ళు వదిలేసి, వీళ్ళేమో ఎంక్రోచ్మెంట్స్ ఇస్ వదిలేసి దాని గురించి రిపోర్ట్ లేదు, దాని గురించి వీళ్ళు ఖండించకుండా ఏం చేయకుండా వీళ్ళు జస్ట్ తీసేసామని చెప్తే ఈ వేర్ ఇస్ ద గవర్నెన్స్ అండి? వేర్ ఇస్ ద గవర్నెన్స్? వై ఆల్ ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేశారా? జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఇది చర్చ అయిందా? అసెంబ్లీలో చర్చ అయిందా? ఎవరిచ్చారండి వీళ్ళకి అధికారము? అసలు డ్యామ్స్ ఇవి రెండు డ్యామ్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద వస్తాయి. అంటే ఏంటి, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ అని రెండు ఉన్నాయి. ఆ రెండింటి పరిధిలో ఉన్నాయి. అసలు సీఎం గారికి దీని మీద అధికారమే లేదు ఇది చెప్పడానికి. ఎక్కడుంది వాటర్ బోర్డు? వేర్ ఇస్ మిస్టర్ దానకిషోర్? ఎక్కడున్నారు వీళ్ళందరూ? వీళ్ళందరూ తమ జమీర్ కంపెనీ జమీర్ కో బేచ్ దియే లోగ్. ఐసా నహీ చలేగా, ఈ గవర్నెన్స్ ఇట్లా నడవదు, మేము నడనివ్వం. మేము ప్రజాబర్ ప్రజాతంత్రం, ఇది డెమోక్రసీ. ప్రజలు కూర్చోబెట్టినారు, మీరు ఎక్కడెక్కడ చర్చించాలో అక్కడక్కడ మీరు వెళ్ళి ప్రధానమంత్రి గారి మిస్టేక్లు చూపిస్తున్నారే, ఆయన చర్చించలేదు ఫార్మర్ లాగేమైనా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? మీరు ఎవరితో చర్చించి ఇవి డిసిషన్ తీసుకున్నారు? మీరు ఎవరిని తెలిసి? పైగా ప్రజలుగా మేము ఒక పీపుల్స్ కమిటీ పెట్టినాం. ఆ పీపుల్స్ కమిటీలో ముగ్గురు టాప్ సైంటిస్ట్ ఉన్నారు, ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్, ఎన్జిఆర్ఐ చీఫ్ సైంటిస్ట్, సాగర్ ధార ఎవరైతే వాళ్ళు సుప్రీంకోర్టు కమిటీ రెండు సార్లు రిపోర్ట్ రాస్తారు, అట్లాంటి కమిటీని మేము పెట్టినాం. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మొన్న ఫస్ట్ సిట్టింగ్ చేసినారు వాళ్ళు, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఆ రిపోర్ట్ లో చూడండి మీరు ఏముందో, 40 స్టోరీస్ కట్టినందుకు ఆ క్లౌడ్స్ అక్కడ మొన్న 2 సంవత్సరాలు ఎందుకు వచ్చింది? సైంటిస్ట్ ఏమంటున్నారు, 40 స్టోరీస్ బిల్డింగ్ కట్టినప్పుడు ఆ క్లౌడ్స్ అవి తట్టుకొని క్లౌడ్స్ వెళ్ళిపోవాల్సిన క్లౌడ్స్ ఆగిపోయి అక్కడ నీళ్లు అక్కడ రెయిన్ పడుతుంది అని చెప్పి సైంటిస్ట్ చెప్తున్నారు. అంటే ఒక పర్మిషన్ ఇస్తున్నప్పుడు భూగర్భంలో ఏం జరుగుతుంది, పైన గాలిలు బబుల్ వస్తే ఏమవుతాయి, ఇవన్నీ ఆలోచించకుండా పర్మిషన్ల మీద పర్మిషన్లు ఇచ్చేస్తారా మీరు? అట్లా చెరువు లోపల కట్టనీకి ఇస్తారా? ఏమంటే టీఆర్ఎస్ గారు మీరు మాట్లాడుతున్నారు, మల్కం చెరువు లోపల కట్టలేదు, మసీద్ బండలు కడుతుంది, ఏం చెరువులు కాపాడి? ఇంకా ఎంఎం కాలనీ బండ్ల కూడా సూరం చెరువు దగ్గర ఎంఎం కాలనీ లోపల అంత పెద్ద హైరేజ్ కడతారా వాళ్ళు? అందుకే కాదు ఓల్డ్ సిటీ మొత్తం పోయింది. ఇదా మీరు చేస్తుంది, ఆసిఫ్ నగర్ ను కడుతున్నారు, ప్రతి చెరువుని పేరు తీయండి వాళ్ళు కడుతుంది. ఇప్పటికీ 7 ఏళ్ళు మేము అయింది, 7 ఏళ్లలోనేనండి మీరు ఈ ధ్వంసం అంతా చేసింది. 7 ఏళ్ళండి, 1 సంవత్సరం చాలు ధ్వంసం చేయడానికి. 7 సంవత్సరాలు ఇంత నేను ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నప్పుడు 7 ఇయర్స్ అంటే 7 ఇయర్స్ కు ముందు అంతా బాగుందా? ఆ రకంగా మాట్లాడకూడదు కదా, వారు ఇండిపెండెంట్ కదా. మీరు ఒక ఎమ్మెల్యే ఎంపీ గండి, ఇదంతా బాధ ముందు మీరు ఈ రోజు ఒక ఇదే ఎవరి గురించి అయితే పోరాడుతున్నారో వాళ్ళ ముందుకు మీరు ఎలక్షన్స్ లో రండి, పోరాడండి, ఎంపీ గండి, ఎమ్మెల్యే గండి, మీ వాయిస్ అక్కడ ఇంపియండి. మీరు ఎక్కడెక్కడో ఇండివిజువల్ సమస్యలు అన్ని తెచ్చి ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ అవుతాను నేను, చూపిస్తా అప్పుడు మీకు ప్రజా టికెట్ ఇస్తే చూపిస్తా మీకు ప్రజల్లో అధికారం అంటే ప్రజల టీఆర్ఎస్ టికెట్ ఇవ్వండి, టీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వండి, నేను ఎంపీగా ఎలక్షన్ అవుతాను నేను, అప్పుడు నేను చూపిస్తా మీకు ప్రజాపాలన అంటే. దరఖాస్తు ముఖ్యమంత్రి చూపించిన బాధ్యత టీఆర్ఎస్ ఎంపీస్ ది. టీఆర్ఎస్ ఎంపీస్ ఖాముష్ గా ఉన్నారు. రుగ్మా మేడం, రుగ్మా మేడం, రుగ్మా మేడం.